దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఎట్టకేలకు బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం ఏర్పాటైంది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలలకు జేపీ నడ్డా నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి డెబ్బై మంది నేతలకు ఈ కార్యవర్గంలో చోటు కల్పించారు సీనియర్లు పార్టీ నిబద్ధులు యువకులు మహిళలకు ప్రాధాన్యత కల్పించేలా కార్యవర్గం ఏర్పాటైంది బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం ఏర్పాటైంది డెబ్బై మంది నేతలతో ఏర్పాటైన బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో పన్నెండు మంది ఉపాధ్యక్షులు తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు ముగ్గురు జాయింట్ సెక్రటరీలు పదమూడు మంది కార్యదర్శులు ఇరవై మూడు మంది అధికార ప్రతినిధులు ఇతర పదవులను మరో పది మందికి అప్పగించారు దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో గత కొద్ది కాలంగా బీజేపీ అధిష్టానం కొత్త ముఖాలపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలో పార్టీని ముందుకు నడిపించడంతో పాటు ఏపీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఆశాయ జెండాను ఎగురవేసే వారి కోసం అన్వేషణ చేసింది ఈ దిశలో పార్టీ సీనియర్లు కొత్త వారి మేళవింపుతో నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది పార్టీ ఉపాధ్యక్షుల జాబితాలో మాజీ ముఖ్యమంత్రులు రమణ్ సింగ్ వసుంధర రాజే రఘువర్ దాస్ లకు చోటు దొక్కింది అలాగే మాజీ కేంద్ర మంత్రి రాఘమోహన్ సింగ్ కు చోటు లభించింది బిజెపి జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాల నేతలకు పెద్దపీట వేసిందనే చెప్పాలి తెలంగాణ నుంచి డికే అరుణకు జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించారు ఇక ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు అందరితో కలిసిమెలిసి అన్ని జిల్లాల నాయకులు కార్యకర్తలందరితో కలిసి భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి అధికార పార్టీ యొక్క ఆగడాలను అధికార పార్టీ యొక్క మోసాలను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినటువంటి విధానాన్ని ఇవన్నిటిని కూడా ప్రజల లోపల ఎండగట్టడమే కాకుండా కేంద్ర బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అబద్ధాల మాటలతో ఏదైతే ప్రజలను మైభపెట్టడానికి అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం ఉందో బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలంగా పుంజుకుంటుందని ఇక బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కు కీలక పోస్టు దక్కింది వివిధ బాధ్యతల్లో పనిచేసిన లక్ష్మణ్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు దీంతో ఆయనకు అగ్రనాయకత్వం సముచిత స్థానం కల్పించింది తెలంగాణలో డీకే అరుణ కొత్తగా బీజేపీలో చేరినప్పటికీ తెలంగాణ ఫైర్ బ్రాండ్గా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదిరించగల సత్తా ఉన్న నేతగా ఆమె పేరు సంపాదించుకున్నారు మాజీ మంత్రిగా సీనియర్ పొలిటీషియన్ గా ఆర్థిక అండబలం ఉన్న వ్యక్తిగా ప్రాచుర్యం పొందారు ప్రస్తుతం సోషల్ ఇంజనీరింగ్ లో బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణలో మున్నూరు కాపు వర్గానికి చెందిన కరీంనగర్ ఎంపీ సంజయ్ కు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించింది దీంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు పార్టీని చేరువ చేసింది మరో కీలకమైన రెడ్డి సామాజిక వర్గం చెంత చేరేందుకు డీకే అరుణకు అవకాశం కల్పించిన తెలుస్తోంది ఇక ఏపీలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఈ నేపథ్యంలో కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఏపీ నుంచి జాతీయ కార్యదర్శి జాబితాలో సత్యకుమార్ స్థానం దక్కించుకున్నారు అభివృద్ధికి పర్యాయ పదవి ఇవాళ భారతీయ జనతా పార్టీగా ప్రజలు చూస్తున్నారు ఆరు సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ లేదా ప్రభుత్వం యొక్క అభివృద్ధి తీరు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో అటువంటి అభివృద్ధి రాష్ట్రాలు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో అభివృద్ధి చేయగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో మీరు పెనుమార్పులు చూస్తారు భారతీయ జనతా పార్టీ విల్ బికమ్ ఏ ఫోర్స్ టు రెకన్ విత్ ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావడమే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశ బీజేపీ జాతీయ కార్యవర్గంలో నిన్నటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రామ్మాధవ్ మురళీధర్ రావులకు ఈసారి స్థానం దక్కలేదు జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావును జాతీయ నాయకత్వం పక్కనబెట్టింది ఏపీ తెలంగాణ నుంచి వీరు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ ఇన్ఛార్జుగా రామ్మాధవ్ కర్ణాటక ఇంచార్జుగా ఉన్నారు మాధవ్ కు సెంట్రల్ మినిస్ట్రీ లేదా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుల్లో అవకాశం ఉంది మురళీధర్ రావుకు రాజ్యసభ ఇచ్చే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఇక జీవీఎల్ కు ఏదో ఒక రాష్ట్ర ఇంచార్జి పదవి ఇచ్చే అవకాశం ఉంది డెబ్బై మందితో కూడిన నూతన పార్టీ జాతీయ కార్యవర్గానికి ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు దేశ ప్రజలకు నిస్వార్థంగా అంకిత భావంతో సేవ చేసే బీజేపీ సాంప్రదాయాన్ని కొత్త టీం మెంబర్స్ కొనసాగిస్తారనే నమ్మకం ఉందంటూ మోదీ ట్వీట్ చేశారు